ఏపీలో తెలుగుదేశం పార్టీకి మరొక షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఆయన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిశారు. త్వరలోనే కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఆదినారాయణ రెడ్డి గత కొంతకాలంగా టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా పార్టీ మారే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆదినారాయణ రెడ్డి గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. వైసీపీ నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన ఆ తర్వాత టీడీపీలో చేరారు. వైసీపీ నుంచి చేరినప్పటికీ చంద్రబాబు నాయుడు ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీనిపైన తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆదినారాయణ రెడ్డి గత ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో టీడీపీ ఓటమి పాలు కావడంతో ఆదినారాయణ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. జమ్మలమడుగులో టీడీపీకి చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో ఆదినారాయణ రెడ్డి చాలా కాలం నుంచి విభేదాలున్నాయి. అయితే చంద్రబాబు వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చారు. దీంతో జమ్మలమడుగు ఎమ్మెల్యేగా రామసుబ్బారెడ్డి, కడప ఎంపీగా ఆదినారాయణ రెడ్డి పోటీ చేశారు. అయితే ఈ రెండు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో జమ్మలమడుగులో వైసీపీ అభ్యర్థి 50,000 పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఆదినారాయణ రెడ్డికి జమ్మలమడుగులో మంచి పట్టుంది. కొన్ని గ్రామాల్లో ఆయన కుటుంబం ఎంత చెబితే అంత అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరికతో ఆ పార్టీ కొంత బలం సంపాదించుకోనుంది. అయితే పార్టీ పరంగా జమ్మలమడుగులో బీజేపీకి ఏమాత్రం కేడర్ లేదు. కేవలం రాజకీయ రక్షణ కోసమే ఆదినారాయణ రెడ్డి ఆ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. వైసీపీలోకి వెళ్లే అవకాశం లేకపోవడం, టీడీపీలో రామసుబ్బారెడ్డి వర్గం సహకరించకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో వైసీపీ అధినేత జగన్ పైన తీవ్ర విమర్శలు చేయడం, వైసీపీ మీద గట్టి పోరాటం చేయడంతో ఆయన ఇప్పుడు టార్గెట్గా మారారు. జగన్ సర్కార్ ఆదినారాయణ రెడ్డి మీద గట్టిగా కన్నేయడంతో ఆయన పరిస్థితి చక్రబంధంలో ఉన్నట్లుగా తయారైంది. భవిష్యత్తులో మరింత ఇబ్బందికరమైన వాతావరణం ఖాయం అన్న అంచనాకు వచ్చిన ఆయన కాషాయ కండువా కప్పుకుంటే రక్షణ దక్కుతుందని భావిస్తున్నారు.